Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గమ్యం లేని దారిలో షర్మిలవి రాంగ్స్ చెప్పలేనా? వైఎస్ఆర్ షర్మిల రాజన్న బిడ్డగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే షర్మిల మాత్రం రాజకీయంగా తొలి నుంచి వేస్తున్న అడుగులు కరెక్ట్గా పడడం లేదు. అసలు తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారో ఆమెకే తెలియాలి. అసలు బేస్ లేని చోట వైఎస్ఆర్ పేరు చెప్పుకుని కొన్ని సీట్లైనా సంపాదించుకుని రాజకీయాలలో నిలదొక్కుకోవాలని ఆమె చేసిన ప్రయత్నాలు బెడుచుకొట్టాయి. పాదయాత్ర చేస్తే తనకు కొంత సానుకూలత వస్తుందని భావించి తెలంగాణలో నాడు పాదయాత్ర కూడా చేశారు. అయితే వైఎస్ అంటే అభిమానం ఉన్న నేతలు కూడా ఆమె వైపు చూడలేదు. ఎవరో ఒకరిద్దరు చేరి వైఎస్ఆర్ టీపీ నేతలని చెప్పుకున్నారు తప్పించి వారు ప్రజాక్షేత్రంలో బలం లేని వాళ్ళు మాత్రమే. అదే సమయంలో పాలేరు నుంచి పోటీ చేయాలని ఆమె భావించారు. పాలేరు అయితే తన గెలుపు సులువని ఆమె లెక్కలు వేసుకుని అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అయితే చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే దానికి ఆమె ఇచ్చిన వివరణ కూడా ఆమె పక్కనున్న నేతలు కూడా విశ్వసించలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసం తాను పోటీ నుంచి విరమించుకుంటున్నానని ప్రకటించిన వైఎస్ఆర్ షర్మిల అప్పటి వరకు ఆమె వెంట ఉన్న నేతలకు చెప్పకుండా నేరుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని కలిసి తాను పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని ప్రకటించారు. దీంతో ఉన్న నేతలు కూడా పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అనూహ్యంగా కాలు మోపారు. అప్పటి వరకు తెలంగాణ బిడ్డనంటూ డైలాగులు కొట్టిన వైఎస్ఆర్ షర్మిల చివరకు ఏపీకి వచ్చి తాను ఇక్కడ బిడ్డనేనంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా సరైన నాయకత్వం లేక పార్టీ బాధ్యతలను వైఎస్ఆర్ షర్మిలకు అప్పగించింది. 2014లో కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిన తరువాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా పతనమైంది. 2014 నుంచి 3 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలోకి అడుగుపెట్టలేదు. అంటే ఇంతవరకు గత 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ను ప్రజలు ఆదరించలేదు. కాంగ్రెస్తో జతకట్టిన కమ్యూనిస్టులు కూడా ఒక్క సీటును సాధించలేక చతికిల పడ్డారు. అలా కాంగ్రెస్తో దోస్తీ అంటేనే మిగిలిన పక్షాలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక 2029 ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటికీ కాంగ్రెస్ కోలుకుంటుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఏపీ రాజకీయాలలో టీడీపీ వైసీపీ తప్ప మరొక పార్టీకి అవకాశం లేదు. ఇతర పార్టీలు ఆ 2 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి. ఈ పరిస్థితులలో వైఎస్ఆర్ షర్మిల సాధించింది ఏముంటుందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి అయినా వచ్చే అవకాశం ఉంది. అది కూడా లేదు. 2029 వరకు వెయిట్ చేయాల్సిందే. అందుకే వైఎస్ఆర్ షర్మిల రాజకీయంగా వేసిన అడుగులన్నీ వృధాయేనన్నది వాస్తవం. ఎంతగా ప్రజల్లోకి వెళ్లాలనుకున్నా, సమస్యలపై పోరాటాలు చేసినా ఏపీలో కాంగ్రెస్కు ఇప్పట్లో కాలం కలిసిరాదన్నది వాస్తవం. మరి షర్మిల ప్రయత్నాలు ఎందుకో మరి.